one in. Hello, Saru. Bomb. జగిత్యాల పట్టణంలోని బొమ్మిశెట్టి సాయిలు బీద ఒడ్డరకులస్తుడు మట్టి పని చేయించుకుని జీవించేవాడు. యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. సాయిలు గారు వారి కుటుంబం అంతా కూడా మొదటి నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉంటూ వారి కులినాలి పనులు చేసుకుంటున్నారు. 2 సంవత్సరాల క్రితం టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో సాయిలు గారు కూడా పాల్గొని సభ్యత్వం తీసుకోవడం జరిగింది. దురదృష్టవశాత్తు మా తమ్ముడు సాయిలు యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షులు చంద్రశేఖరరావు గారు, అదేవిధంగా కార్యనిర్వాహక అధ్యక్షులైన కెటి రామారావు గారు గొప్ప నిర్ణయం తీసుకొని అందరు సభ్యులకు కూడా ఇన్సూరెన్స్ చేయించడం జరుగుతుంది. దీనివల్ల జగిత్యాల నియోజకవర్గంలో దాదాపు 20 మంది ఇట్లా దురదృష్టవశాత్తు యాక్సిడెంట్ చనిపోయిన వాళ్ళు లబ్ధి పొందడం జరిగింది. ఈరోజు మా సాయిలు భార్య బొమ్మిశెట్టి బుచ్చమ్మకు 2 లక్షల రూపాయలు వారికి ఖర్చుల నిమిత్తం చెక్ ఇవ్వడం జరిగింది. ఇన్సూరెన్స్ నుంచి ఇప్పించడం జరుగుతూ ఉంది. టీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, మన బీద బడుగు బలైన వర్గాల సంక్షేమం కోసమే పుట్టింది. అందుకనే మా తెలంగాణ వాళ్ళు పట్టించుకుంటలేరనే కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ పెట్టారు. మనది వాస్తవానికి దేశమే బీద దేశం. మన దగ్గర ఉన్న వాళ్ళని మరీ ఎక్కువ అందదొక్కిన సందర్భంలో ఇలా కేసీఆర్ గారు తెలంగాణ కోసం పోరాడి తెలంగాణ తీసుకొచ్చి ఇలా తెలంగాణ బిడ్డలకు ఇవాళ ఇంటి మీద ఉంటే 2000 రూపాయల పెన్షను, భర్త కోల్పోయిన వారికి 2000 పెన్షను, ఈ రకంగా ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తున్నారు. మనం చూసాం ఈ టీఆర్ నగర్లో చాలామంది గరీబ్ గారు ఉంటారు. మొన్న వరకు కూడా సరిగ్గా ట్యాంకులు లేకుండా ఒక ట్యాంకు పడవడ్డ బాయిలెక్కుండే ఓ చాలా మందం కూడా నీళ్ళు రాకపో. ఈరోజు ఈ ప్రాంతంలో 3 ట్యాంకులు కట్టి ట్యాంకులన్నీ కూడా నింపడం జరుగుతూ ఉన్నాడు. మరి ఇది ఇక్కడ స్థానిక పెద్దలు, అదేవిధంగా స్థానిక కౌన్సిలర్ నాయక్ గారు, చాంద్ గారు, మాజీ సర్పంచ్ సీన్ గారు, వార్డు మెంబర్లు మా సారయ్య గారు, నాగేశ్వరరావు గారు, ఇంకా మిగతా పెద్దలకు కృష్ణమూర్తి, యువకులు సుమన్, వీళ్ళందరూ కూడా చూస్తూ ఉన్నారు. అదేవిధంగా మా ఒడ్డ కులస్తులు ముఖ్యంగా చాలా బీద వాళ్ళు ఉన్నారు ఇక్కడ. మీ అందరికి కూడా భరోసా ఇస్తున్నా, తప్పకుండా ఈ గుడిసెలు ఉన్న వాళ్లకు చాలామందికి కూడా ఇండ్లు కూడా అయ్యే కార్యక్రమం చేపడుతున్నాం కూడా తెలియజేస్తుంది. గుడిసెలలో ఉన్నవాళ్ళు, అద్దెకున్న వాళ్లకు ఇళ్ళ నిర్మాణం కూడా జరుగుతున్నది. ఈ గట్టి కట్టుడే కాదు, అక్కడ కూడా నీళ్లు లేకపోతే 10 కోట్ల రూపాయలతోటి మనం పైప్ లైన్ వేసి ట్యాంకులు పెట్టి చేస్తున్నాం. అంతకుముందు ఇదే టీఆర్ నగర్కు రోజు ట్యాంకర్లు వచ్చే పరిస్థితి ఉండే జయితాలకు, ఇప్పుడు తగ్గింది కదా. ఇప్పుడు ఇవాళ ట్యాంకర్లు వచ్చే అవసరం లేదు. అవసరం పడితే ఇంకోవాలని నచ్చే ట్యాంకర్లు తీసుకుపోవాలి. ఆ రకంగా పెట్టడం జరిగింది. ఆ చనిపోతే కూడా పెట్టే అవసరం లేదు. తొందరగా వైకుంఠ ధామం చేసుకుని అది కూడా టెండర్ అయిపోయింది. తప్పకుండా చేస్తాం, అది కూడా తప్పకుండా చేస్తాం. టెండర్ కూడా అయిపోయింది. అతి త్వరలోనే ఇక్కడ వైకుంఠ ధామం కార్యక్రమం కూడా చేస్తాం. అభివృద్ధి అనేది మీరు చూస్తున్నారు. మన రాగానే సీసీ రోడ్ వేసాం. ఈ పెద్ద మోరి కూడా టెండర్ అయిపోతున్నది. ఆ పెద్ద మోరి కూడా అతి త్వరలోనే పని చాలవుతుంది. నాణ్యతతోటి మంచిగా
మా కాంట్రాక్టర్ సోదరుడు చేస్తారని ఆశిస్తున్నాను. మరి నాడు మా బుచ్చమ్మ వారి పిల్లలు ఇద్దరు కూడా చదువుకుంటున్నారు. ఆ కుటుంబానికి ఉపయోగపడే విధంగా ఈ 2 లక్షల రూపాయల చెక్ ఆ వారికి మరో ఇవ్వడం జరుగుతా ఉంది. ఆ ఇచ్చిన సందర్భంలో ఈ కార్యక్రమంలో హాజరైన